स्वामी से नाम स्वामी, ये हमारा ब्रूस्ली स्वामी है। इन फोर्थ टाइम पाद यात्रा चल रहा है, इनके बारे में कुछ एक्सपीरियंस बात करेंगे अपन, पूछेंगे कि कैसा है इनका एक्सपीरियंस पाद यात्रा का फोर टाइम्स का। चपाई अपन स्वामी है शनम ना पेर नरेश नागो पादयात्र రెండు పాదయాత్రలు సువర్ణభూమి నుంచి చేస్తాం, మూడో పాదయాత్ర పవన్ నాయుడు, ఈ నాలుగో పాదయాత్ర అర్జున్ గురు స్వామి ఆధ్వర్యంలో చేస్తున్నాను. నా అనుభవాలు చాలా ఉన్నాయి, నా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉంది. మొదటి పాదయాత్రలో నాకు చాలా ఫస్ట్ ఒక 10 డేస్ చాలా కష్టమైంది నడవడం. తర్వాత సెకండ్ పాదయాత్రలో కొంచెం ఫ్రీ అయిన థర్డ్ పాదయాత్ర, ప్రతి ఒక్క పాదయాత్ర నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇది ఒక స్పిరిచువల్ లైఫ్ అనమాట. ఇందులో చాలా తెలుసుకోవచ్చు. పాదయాత్ర ఎందుకు చేయాలి అని ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకు కార్లో పోవచ్చు కదా, ఫ్లైట్లో పోవచ్చు కదా, రైల్వే ట్రైన్లో పోవచ్చు కదా, ఎందుకు పాదయాత్ర చేయాలి అని అనుకుంటారు. స్వామి చిన్నమ యొక్క మొదటి ప్రశ్న అందరికీ మదిలో ఉంటుంది, ఏంటంటే పాదయాత్ర ఎందుకు చేస్తారు? అన్ని ఫెసిలిటీస్ ఉండగానే ఈ టెక్నాలజీ డిజిటల్ వరల్డ్ ఎందుకు అది చేస్తారంటే, ప్రతి లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలని ఎలా ఎదుర్కోవాలి మనం. మాకు ప్రతిరోజు 35 నుంచి 40 కిలోమీటర్లు నడవాలి. పొద్దున 20-25 ఉంటుంది, మధ్యాహ్నం 20 లోపలనే ఉంటుంది. మనం ప్రతి ఆల్ట్ అంటాం, వెళ్ళే డెస్టినేషన్ అవి వాల్ట్ అంటాం. ప్రతిరోజు నడవేసేటప్పుడు ఎండ వాన చాలా కష్టాలు ఉంటాయన్నమాట. కొంతమందికి స్వామిలకి కాళ్ళకి ముళ్ళు పుచ్చుకుంటాయి, బొబ్బలు వస్తాయి, అవన్నీ అదంతా ఒక మెమోరీస్ అనమాట. ప్రతి ఒక్క నొప్పిని మేము ప్రతి ఒక్క పాదంలో అయ్యప్ప స్వామి యొక్క నామం తీసుకొని నడుస్తుంటాము. చిరణ్ కోసం పాడుతూ మా ఒక్క స్వామి గురు స్వామి యొక్క బాటలో నడుస్తుంటాము, ఆశీస్ నడుస్తూ ఉంటాము. సో పాదయాత్ర ఎందుకు చేయాలి అని అంటే మన అంటే ఈ వర్డ్ అందరికీ తెలిసిన వాడే కర్మ. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కరు ఈ జన్మలో వాళ్ళ కర్మ పాపపుణ్యాలు అనుభవించాలి. కొంచెం కర్మ ఎలా ఉంటుందంటే కొన్ని పనులు అవ్వవు, అది ఏదైనా ఉండండి. చాలామంది పెళ్ళిల కోసం, పిల్లల కోసం, వ్యాపారం కోసం, బిజినెస్ కోసం, వృత్తి కోసం చాలా ఒక్కొక్కరు మనసులో కోరిక వాళ్ళు దేవుడికి సమర్పించుకొని పాదయాత్ర మొదలు పెడతారు. సో ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ కర్మని అనుభవించాలి. ఆ కర్మ ఎలా పోవాలంటే ఈ పాదయాత్రలో కర్మ పోతుంది. నువ్వు ప్రతి ఒక్క అడుగు అయ్యప్ప స్వామి నామంతో నువ్వు అడుగు వేస్తావు కాబట్టి ఇది ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ పాదయాత్ర చేస్తాం కాబట్టి ఆ షార్ట్కట్లో 900 కిలోమీటర్స్ రీచ్ అవుతాము. సో ఒక్కొక్కసారి బాట చేంజ్ అవుతుంటుంది, మళ్ళీ 1200 వెళ్ళిపోతుంటాము. రెడీ స్వామి చిన్నమ్మ యొక్క క్షమించండి, 900 కాదు, ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్స్ నడుస్తాం. సో స్టేట్స్ ఒక 4 స్టేట్స్ 4-5 డేస్ అండ్ టోటల్ 5 స్టేట్స్ మేము నడుస్తాము. ఒక వారం తెలంగాణ నడుస్తాము, ఒక 5 డేస్ ఆంధ్ర నడుస్తాం, ఆల్మోస్ట్ 15-20 డేస్ తమిళనాడు నడుస్తాము, కర్ణాటక ఒక 5-6 డేస్ నడుస్తాము, కేరళ 2 డేస్ నడుస్తాము. ప్రతి పాదయాత్రలో ఒక అనుభవం ఉంది. అని చెప్పినట్టు ఆ కర్మ పోవడానికి ఇది మేము నడుస్తాం. ప్రతి ఒక్క పాదం అన్నది మేము స్వామి నామంతో నడుస్తాము. నేనే కాదు, చాలా ప్రతి సంవత్సరం కొత్త కొత్త స్వాములు వస్తారు, ఆ స్వామిలే మేము తీసుకొని వస్తాము. మా పాదయాత్ర ఎలా ఉంటుందంటే ప్రతి దినచర్య పొద్దున 3 గంటలకు లేచి చల్ల నీటితో స్నానం చేసి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటాము. శరణ కోసం పాడి ఒక్కొక్కరు ప్రతి ఒక్క స్వామి కలకృత్యాలు తీర్చిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి మొదటిగా భూమాతను మొక్కి స్వామి నామం తీసుకొని ఒక్కొక్క అడుగు వేస్తూ మేము మా డెస్టినేషన్కి వెళ్తాం. నేను చెప్పినట్టు 20-20+ కిలోమీటర్స్ ఉంటుంది. నడుస్తూ ఒక 1 అవర్కి ఒక 5-6 కిలోమీటర్స్ నడుస్తాము. ప్రతి 2 అవర్స్కి కొంతమంది బ్రేక్ తీసుకుంటాం. ఆ బ్రేక్ టైంలో మాకు అంబలి అని వస్తుంది. ఈ అంబలి మీకు చాలా కొన్ని మన జనరేషన్ నుంచి తెలుసు, అంబలి చాలా ప్రోటీన్ ఫుడ్, అంటే ప్రోటీన్ మిల్క్ షేక్ లాగా ఈ ప్రజెంట్ జనరేషన్లో. అది తాగేసిన తర్వాత మేము డెస్టినేషన్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతాము. రిలాక్స్ అయిన తర్వాత పడి అనేది ప్రతిరోజు మా ప్రతి ఒక్క రోజు హైదరాబాద్లో వెనస్డే రోజు ఎలా పడి పూజ జరుగుతుందో ప్రతి ఒక్క రోజు పడి పూజ జరుగుతుంది. అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి సేవ భగవాన్ సేవ చేసుకొని పడి సెట్ చేస్తాను. పూలు దండలు పెట్టి దీపాలు పెట్టి అన్ని పెట్టిన తర్వాత అన్ని గురుస్వాములను తీసుకొచ్చి కూర్చోబెట్టి స్వామి అలంకారం చేస్తున్నాయి. ప్రతి ఒక్క రోజు అయ్యప్పని ఒక్కొక్క ఒక్కొక్క రూపంలో చూపిస్తాము. అయ్యప్ప అంటే అలంకార ప్రియుడు, మనం పాడే ప్రతి గణన కోసం అలంకార ప్రియని అంటగా ప్రతి ఒక్క రోజు ఒక అలంకారాన్ని ఇచ్చి అయ్యప్పని ముద్దుగా చూసుకొని దిష్టి చుక్క పెట్టి ప్రతి ఒక్క 36 నుంచి 40 రోజులు యాత్ర ఉంటుంది. ప్రతి ఒక్క రోజు పడి పూజ ఉంటుంది. ప్రతి ఒక్క రోజు దాతలు ఉంటారు. దాతలు అంటే ఎవరు కాదు, మా దాంట్లో నడిచే ప్రతి ఒక్క రోజు
స్వామి అన్నదాత అవుతారు. ఆ రోజు ఆ స్వామి స్వామితోని పడిపూజ వెలిగించిన తర్వాత భిక్ష భిక్ష తీసుకుంటాం. ఆ భిక్ష తర్వాత మళ్ళీ కొంచెం వన్ టూ అవర్స్ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ ఆల్ట్ వెళ్తాము. మాకు ప్రతి ఒక్క ఆల్ట్ అనేది ఆల్రెడీ మన గురుస్వామిలు ఫస్ట్ ఆల్ట్ నుంచి అంటే రీచ్ అయిన తర్వాత సెకండ్ ఆల్ట్ వెళ్ళి లొకేషన్ ఇస్తారు. ఆ లొకేషన్ తీసుకొని మేము ఆ ఆల్ట్కి వెళ్తాం. మళ్ళీ ఆల్ట్కి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ శరణ కోసం అయిపోయిన తర్వాత మేము అల్పారం తీసుకుంటాము. అల్పారం కూడా దాతలు ఉంటారు. ఇలా ప్రతి ఒక రోజు మాకు దినచర్య జరుగుతుంటుంది. ఇది ఇవి చా ఇది ఇది ఒక దినచర్య. ఇందులో కష్టాలు అనేవి చాలా ఉంటాయి. ఎలాంటి కష్టాలు అంటే రాత్రి కూర్చుంటాం అందరం కూర్చొని ఒకరొకరు సేవ చేసుకోవాలి. నరాల్లో ఎక్కడైతే నొప్పులు ఉంటాయో బొబ్బులు వస్తాయో ఆ బొబ్బులు వచ్చిన దగ్గర సీమ్ ఉంటే తీసేసేసి పసుపు అర్తికాపూరం నూనె అవన్నీ పెట్టి కాళ్ళంతా మసాజ్ చేసుకొని రేపటికి రెడీ ఉండాలి మిమ్మల్ని. సో ఇలా జీవితంలో ప్రతి ఒక్క కష్టాన్ని మీరు ప్రతి ఒక్క దానికి దేవుడు నామం తీయకుండా ఎంతవరకు మీకు మీ చేతిలో ఉంటుందో అంతవరకు మీ సహాయ శక్తులు మీరు ప్రయత్నించి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఈ పాదయాత్రలో చాలా నేర్చుకోవచ్చు. చాలామంది తాగుడు పని చేస్తారు. అంటే కంట్రోల్ 41 డేస్ కంట్రోల్ నువ్వు ఎంత నీ ఇంద్రియాలు కంట్రోల్ చేసుకుంటావు అందులో మన తాగుడు పని చేస్తారు. సిగరెట్ స్మోకింగ్ చాలా హెల్త్కి మంచిది. చల్లనీటితో స్నానం చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇందులో అన్ని సైంటిఫిక్ చాలా తీయచ్చు అన్నమాట. ఒట్టు పెట్టడం వల్ల నీకు బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. మనం నుదుట మధ్యలో ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక నామం ఒక సిగ్నిఫెన్స్ ఒక ఇంపార్టెంట్ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. నల్ల బట్టలు ఎందుకు వేయాలి, కండువ ఎందుకు వేయాలి, లుంగి ఎందుకు వేయాలి, లుంగి ఎందుకు కట్టాలి, ప్రతి ఇదంతా చెప్పుకుంటే ఎందుకంటే సంస్కృతిలో చాలా ఉంటుంది. బట్ పాదయాత్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాదయాత్ర గురించి చెప్తాను. సో నేను అందరికీ చెప్పడం ఏమన్నది పాదయాత్ర దయచేసి అందరూ ఒక్కరు ప్రతి సంవత్సరం ఒక కన్నస్వామిని అన్న తీసుకుని రండి అని చెప్పగలుగుతాను. ఈ పాదయాత్రలో మీరు మీ జీవితమే మారిపోతే చెప్పద్దు, కానీ ఏ కోరికను ఉండని మీ అయ్యప్ప నామస్మరణతో ముక్కి మీరు పాదయాత్ర కంటిన్యూ చేయొచ్చు. లాస్ట్ ఒక 3-4 డేస్ తర్వాత మేము ఇరుముని కట్టుకుంటాము. అది ఇక్కడ ఇళయరాజా గెస్ట్ హౌస్ దగ్గర రీచ్ దగ్గరలో ఉన్నప్పుడు మేము ఒక ప్లేస్లో ఇరుముని కట్టుకొని అనే గురుస్వాములు కడతారు. కట్టిన తర్వాత పోలి కుమ్లి ఘాట్కి వెళ్ళిన తర్వాత కుమ్లి ఘాట్ నుంచి మేము తదుపరి క్షేత్రం వెళ్తాం. ఆ తదుపరి పొద్దున పొలిమేడ ఎక్కుతాం. పొలిమేడ అయితే అది అనుభూతి చాలా మంచి అనుభూతి. ఈ పాదయాత్ర ఒక ఎత్తు అయితే ఆ పొలిమేడ అనేది జీవిత ధన్యం అయిపోతుంది. ప్రశాంతమైన ప్రదేశం అది. అక్కడ అడవి జంతువులు కూడా ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, పుల్లీలు ఉంటాయి, కానీ అవి మనం ఏం చేయలేదు. ఎందుకంటే అక్కడ అవి మనకు కామన్ అయిపోతాయి. అంటే వాటికి మనం కామన్ అయిపోతాం. కాకపోతే ఎంత అయినా కూడా మన కంట్రోల్లో మనం నడవాలి. ఆ కొండలు ఎక్కి మధ్యలో వాగులు ఉంటాయి. ఆ నీళ్ళు ఆ వాటర్ కూడా ప్రతి చెట్టు ఔషధం నీళ్ళు అవి అవి తాగితే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత వెళ్ళిన తర్వాత మేము శ్రీరామ పాదం దగ్గర స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇరుముడి తీసుకొని ఆ 18 గంటలు ఎక్కి ఆ ఇప్పుడు ఇరుముడి మేము అయ్యప్ప స్వామికి చూపించి మళ్ళీ గురుస్వాముల దగ్గరికి వచ్చి ఆ ఇరుముడి ఓపెన్ చేసి ఆ టెంకాయల నెయ్యి అభిషేకంకి ఆ క్యాన్ల నెయ్యి అభిషేకంకి తీసుకెళ్ళి అక్కడ సమర్పించి మళ్ళీ మేము చిన్న చిన్న క్యాన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు తెచ్చుకొని మళ్ళీ అభిషేకం ఉన్న కౌంటర్కి వెళ్ళి ఆ అభిషేకం నెయ్యి తెచ్చి ప్రతి ఒక్కరు పంచుకొని మళ్ళీ మేము మా ఊర్లోకి మేము బయలుదేరాం. గురుస్వాములు మమ్మల్ని సేఫ్గా ట్రైన్లు ఎక్కించి పంపించేస్తారు. వెళ్ళిన తర్వాత రీచ్ అయినా మళ్ళీ ఏదైనా అప్డేట్ చేసుకొని ఈ తదుపరి ప్రతి సంవత్సరం జరుగుతుంది. మళ్ళీ సంవత్సరం రాగానే మనకి ప్రాణం గుంజుతుంది. అక్టోబర్ నవంబర్లో అయ్యప్ప కళలు వచ్చేస్తాడు. మణిగంటలాగా లేకుంటే పులి వేషంలా లేకుంటే నల్ల బట్టలతో స్వామి ఏదో ఒక రకంగా పిలుస్తుంటాడు. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మాల వేయడం మాత్రం బంద్ చేయకండి. మాల వేయండి, ఆ మాలలోనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అన్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి అయితే నేను బయటికి రావాలి అని మన బుద్ధిబలం ఉండాలి. ఎప్పుడు ప్రాబ్లమ్స్ నుంచి భయపడద్దు. మనం ఆలోచించాలి ఏం చేయొచ్చు, ఆల్టర్నేటివ్ ఏముంటుంది, ఆల్టర్నేటివ్ ఇంకో ఇది కాదు. సో ఈ మాలలో ఈ 41 డేస్ ఎంత మనం పవిత్రంగా ఆలోచిస్తామో, ఎంత చల్లగా ఆలోచిస్తామో, ఎంత నిదానంగా ఆలోచిస్తామో ఇది అయ్యప్పకి కావాల్సింది. ఇది ఆ 41 డేస్ కాకుండానే జీవితాంతం ఇలా ఉండాలని. సో ప్రతి సంవత్సరం ఎందుకు వేయాలంటే ఒక సాధన అనమాట. అది ప్రాక్టీస్ పోవద్దని ప్రతి సంవత్సరం వేస్తే ప్రతి సంవత్సరం మీరు మాల వేసిన తర్వాత మాల తీసిన తర్వాత కూడా మీ ప్రవర్తన అలానే ఉండాలి. మందు తాగడం కానీ సిగరెట్ తాగడం కానీ మర్యాదలో కానీ మీ తల్లిదండ్రుల్లో కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ తల్లిదండ్రుల ఒక సేవ. అయ్యప్ప కూడా తెలుసు కదా మీకు, ప్రతి ఒక్కరికి తెలిసిన స్టోరీ. అమ్మ కళ్ళ కన్న తల్లి కాకపోయినా కానీ అమ్మ కోసం పాలు తీయడానికి అడిగి వెళ్తాడు. అలానే మీ తల్లిదండ్రులను కూడా మీరు చాలా
దైవం దైవం కన్నా మించిన దైవమే అతని తండ్రులు వాళ్ళకి ఎల్ల ఎల్ల ఎప్పుడు వాళ్ళని మీరు రక్షిస్తూ ఉండాలి. సో ఇలా ప్రతి సంవత్సరం మీరు వేయడం మంచిది. మీకు అంటూ మీకు ఒక క్లారిటీ వస్తుంది, నేను ఇప్పుడు చేంజ్ అయినా, ఇప్పుడు నా లైఫ్ బాగుంది. ప్రతిదానికి దేవుడు నామస్కారం, దేవుడు నిందించడం అలాంటివి చేయకుండా మీరంతా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు అప్పుడు సక్సెస్ అవ్వకుంటే మీరు మాలలు వేయచ్చు, కర్మ పోతుంది. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు, ఐదుసార్లు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మాలేయాలి. చాలామంది ఒకసారి మాలేసి ఇంత ఖర్చు పెట్టినా 50,000 60,000 అని. నేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి చూసిన 50,000 60,000 పెట్టి పెద్ద పెద్ద పడి పూజలు చేస్తారు, తర్వాత తిట్టుకుంటారు అయ్యప్పలని. అలా ఎప్పుడు చేయకూడదు. మీరు 3,000 2,000 కూడా భిక్ష పెట్టచ్చు, మళ్ళీ మాలేయచ్చు. ఎందుకంటే మీ కర్మ సిద్ధాంతం బట్టి, మీకు ఒకరికి ఒకసారి వేస్తే మంచి అయితే ఇంకోసారి రెండుసార్లు వేస్తే మంచి అయితే ఒకసారి మూడుసార్లు వేసేది. ఎందుకంటే తెలియదు కదా మనం ఎంత పాప పుణ్యాలు చేసిన పూర్వజన్మలు. సో ఈ జన్మలో మీకు బ్యాలెన్స్ అయ్యేంత వరకు వేయాలి. అలా అని దేవుడే నమ్మాలని కాదు, మీ కష్టాన్ని మీరు నమ్మండి. దేవుడి మీద భారం ఏంటి, నేను ఇది కష్టపడుతున్నాను, నాకు ఇంత కావాలి, నాకు 50% అనేది సక్సెస్ కావాలి లైఫ్లో, నేను న్యాయంగా ఉన్నా, నేను ధర్మంగా ఉన్నా అని ఇలా మనం వినిపించుకోవాలి మనసులో. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇదే చెప్పగలుగుతా నేను, పాదయాత్ర చేయండి, చేయండి, చేయండి. స్వామి స్వామి వేసినమైన మనము అన్నిటికన్నా ముఖ్యమైనది 18 శక్తులతో సమానం. సో కామ క్రోధ లోధ అంటే, కామ క్రోధ లోధ అంటే, కామం అంటే అందరికి తెలుసు ఆశపడ్డం. దేని మీద ఆశ ఉండద్దు, మీకు వ్యాహము ఉండద్దు ఎలాంటి వాటి. క్రోధం అనేది మనకు కోపం కంట్రోల్ చేసుకోవాలి ప్రతిసారి. మళ్ళీ మెయిన్ మనకు క్రోధం అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఇంకోటి ఈ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతి స్త్రీని, నీ భార్య కాకుండా ప్రతి స్త్రీని నీ చెల్లెలతో సమానంగా చూడాలి. ఇది ఓన్లీ మాలలో ఉన్నంత వరకు కాదు, మాల తర్వాత కూడా మీరు ప్రతి స్త్రీని తల్లితో గౌరవిస్తేనే. మాల వేయడం ఎంత ఇంపార్టెంటో, మాల తర్వాత కూడా ప్రతి స్త్రీని గౌరవించాలి. ఆ మాటలు కానీ ఆ చూపులు కానీ అలా చేయకూడదు. మీకంటూ మీకు ఒకరు దేవుడు ఎప్పుడూ రాసి పెట్టి ఉంటాడు, అంతవరకు వెయిట్ చేయాలి వాళ్ళ వీళ్ళని. ఎందుకంటే మన అమ్మతో సమానం. ఇంకా మనం పాదయాత్రలో ఉన్నప్పుడు మా గురుస్వాములు చెప్తుంటారు, గోమాతకి తినిపించాలి, మూగజీవులకి తినిపించాలి. అది మా అధ్యాత్రలోనే కానీ కాదు, ఎందుకంటే గోమాతకి తినిపిస్తే మనకి 3,000 కోట్ల దేవతలు అందరు గోమాతలలో ఉంటారు. సో ఆ ఒక్కసారి ఒక అట్టుపండు లేకుంటే ఏదన్నా ఒక మీకు ఎంత చూస్తే అంత తినిపిస్తే చాలు. అది మీరు సివిల్లో ఉన్నప్పుడు కూడా సండే చేస్తే అది చాలా పుణ్యము. రెండు సండే సూర్య భగవాను ఉంటాడు. ఇంకా గోమాతకు తినిపిస్తే మీకు మీ అప్పులు కానీ, అంటే అది శాస్త్రాలు చెప్తున్నాయి, అప్పులు కానీ, రోగాలు కానీ, ఇంకా చాలా విధాలుగా మీకు మోక్షం కలుగుతుంది. మోక్షం అంటే అది మీకు విముక్తి కలుగుతుంది. స్వామి స్వామి అభివృద్ధి స్వామి కా సునే నా స్వామి అప్పు సాత్వా టైం మాలా చార్వా టైం పాదయాత్ర అయ్యప్పక స్వామి మాలా దాలి చెప్పి స్వామి కా లైఫ్ బహు చేంజ్ వచ్చి జాబ్ మీరు స్వామికి బయనికి సాధ్యం కానీ అప్పుడు చోటే పైన ఉంటుంది సెక్టర్ छोटी बहन के भी रिश्ते वगैरह देख रहे हो ना, जॉब भी बहुत ज़बरदस्त जॉब मिला, उनको टेंशन नहीं है. स्वामी पहले से बहुत अच्छा है, उन्होंने वही बोल रहे हैं कि सब जने माला डालो, एक बार रिजल्ट देखो आप, मत डालो नहीं, एक बार माला डाल के देखो आप, आपको अच्छा है तो सेकेंड टाइम आप सोचो पादयात्रा वगैरह आने की. लेकिन लाइफ में एक बार तो स्वामी माला डालिए कंपलसरी, पादयात्रा एक बार तो भी चलिए. पादयात्रा में अपन कैसा रहता बोलते हो, अपन का लाइफ जो अपन छोटेपन से अपन का एंड तक क्या रहता, सुबह अपन को पादयात्रा में दिख जाएगा अपन को जो भी मुश्किल आया कुछ भी. और एक क्या है बोलते हो, बहुत पावरफुल रहता पादयात्रा. आपको एक बार आप आके जाकर एक बार पादयात्रा जाकर आइए, आप खुद बोलेंगे कि नेक्स्ट ईयर तक आपका क्या क्या चेंज आएगा लाइफ में. स्वामी सलम स्वामी.